हाई हेलो व्यूअर्स इन मैं राइट कार्स अंड राइट कार्स एरगड्डलो चूस्ट दी संबंधी बैनर अंड इक चूस्त कंग्रेचुलेशन्स ऑन युवर कार राइट कार्स ए कार फॉर एव्रीवन चूस्त अलागे इप्पुडु चूस्ते दी संबंधी कार्स की संबंधी इक राइट साइड चूड़ा इंडिया लार्जेस्ट प्री ओन्ड कार ट्रेडर अलागे लेफ्ट चूस्ते एंट्रेंस एग्जिक्यूटिव्स एवरो वालुटर अंड एग्जिक्यूटिव्स एंटेकोच्चे कार्स की संबंधी हेल्प अंड अलागे इप्पुडु चूस्ते इक्कड सेक्यूरिटी डेस्क अंड इदे इक एग्जिक्यूटिव्स ब्रदर मी पेरे आसिफ सर आसिफ इक आसिफ उंटारु सो ईन एग्जिक्यूटिव अंड अलागे ब्रदर मी पेरु राजेंद्र ओके सो राजेंद्र अलागे एंट्रेंस चूसुकोवच्चु इक्कड मोत्तम राइट कार्स ए कार फर् एव्री वन सर्टिफाइड मल्टी ब्रांड यूज्ड कार्स अंड फुल्ली इंस्पेक्टेड ऑन इंजन एप्रॉन पिलर्स चेसिस बॉडी इंस्पेक्टेड अने लेबल अभी चूड़ा अलागे इकड़ चूड़ा राइट कार्स फर् एव्री वन अप टू 90% लोन अप्रूवल ऑन व्हीकल्स अंड ईजी कार लोन अप्रूवल 100% सर्टिफाइड कार्स एंड नॉन एक्सीडेंटल व्हीकल्स फुल्ली टेक्निकल सपोर्ट ऑन व्हीकल्स ईजी फाइनेंस अवेलेबल विथ लीडिंग बैंक्स हैसल फ्री डॉक्यूमेंटेशन आरटीए वर्क्स विल प्रोवाइड अंड इंश्योरेंस ऑर्गेनाइज्ड अंड ब्रदर्स इप्पुडु नेनु मीकु कार्स की संबंधी पूर्ति इनफर्मेशन इस्तानु अंड इक्कड मीरु चूस्ते गनक इक्कड टोटल 1000 कार्लु अंटे 1000 कार्स अनेवि अन्नमाट इक्कड उन्नायि अलागे आल ब्रांड्स आफ् कार्स इक्कड उन्नायि ఒక స్విఫ్ట్స్ దగ్గర నుంచి తీసుకొని ఒక హైయెస్ట్ బ్రాండ్స్ మన బెంజ్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి ఇది వచ్చేసి స్విఫ్ట్ కార్ అండి 2008 మోడల్ అండ్ అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి పెట్రోల్ అండ్ ఇది 3,10,000 చెప్తున్నారు అండ్ దీనికి ఏంటంటే మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ అనేది కూడా ఉంటుంది అలాగే మీరు ఇక్కడ మరో కార్ చూస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా స్విఫ్ట్ కార్ 2,80,000 చెప్తున్నారు అండ్ ఇది కూడా పెట్రోల్ వెహికల్ అండ్ ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2007 అండ్ నువ్వు ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వెహికల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3,90,000 అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 78,862 కిలోమీటర్స్ తిరిగింది ఈ వెహికల్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి మరొక స్విఫ్ట్ కార్ చూస్తున్నారు మరొక స్విఫ్ట్ కారు అండ్ ఇది వచ్చేసి 3,90,000 అండి అండ్ అలాగే దీనికి సంబంధించి 61,239 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు ఇది వచ్చేసి స్విఫ్ట్ 2,85,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 55,983 కిలోమీటర్లు తిరిగింది అండ్ ఇది కూడా వచ్చేసి డీజిల్ వర్షన్ అన్నమాట అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఇది కనుక చూసుకుంటే ఇక్కడ మరో స్విఫ్ట్ ఉంది దీనికి సంబంధించి రేట్ అయితే మెన్షన్ చేయలేదు మరో స్విఫ్ట్ ఉంది దీనికి సంబంధించి కూడా రేట్ మెన్షన్ చేయలేదు ఇక్కడ మరో స్విఫ్ట్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 50,30,000 చెప్తున్నారు 81,513 81,513 కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వర్షన్ అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 అండ్ ఇక్కడ మరో కారు ఉందండి ఇది వచ్చేసి స్విఫ్ట్కి సంబంధించి 3,10,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 79,262 కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ అండ్ ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2008 అండ్ ఇది వచ్చేసి 3,50,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్ 88,061 కిలోమీటర్స్ తిరిగింది అండ్ దీని మోడల్ వచ్చేసి 2009 అండ్ ఇక్కడ మరో కార్ ఉంది దీనికి సంబంధించిన మనకి ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు అండ్ అలాగే ఇక్కడ మరో కార్ ఉంది 4,20,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 69,279 కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వర్షను అండ్ ఇది వచ్చేసి 2010 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ ఇక్కడ మరో కార్ చూస్తున్నాము దీనికి సంబంధించిన ప్రైస్ అయితే మనకు మెన్షన్ చేయలేదు అలాగే ఇక్కడ మరో కార్ వైట్ కలర్ స్విఫ్ట్ చూస్తున్నాము 3,00,000 ప్రైస్ అలాగే దీనికి సంబంధించి ఏంటంటే 2008 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండ్ అలాగే ఇక్కడ మీరు మరో కారు చూస్తున్నారు ఇది వచ్చేసి 3,50,000 ప్రైస్ చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి 69,289 కిలోమీటర్లు తిరిగింది అండ్ 2009 దీని యొక్క మోడలు అండ్ ఇక్కడ మరో కారు చూపిస్తున్నారు సార్ ఇది వచ్చేసి 6,50,000 అండ్ దీనికి సంబంధించి ఏంటంటే ఇది టోటల్గా మనకి కిలోమీటర్స్ చూసుకుంటే 83,568 కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వర్షన్ 2014 అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు ఇది వచ్చేసి 4,20,000 అండ్ 6,22,072 కిలోమీటర్లు తిరిగింది అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షను అండ్ ఇది వచ్చేసి 2011 దీని ఇయర్ అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక మరో కార్ ఉంది అండ్ దీనికి సంబంధించిన ప్రైస్ అయితే మనకు మెన్షన్ చేయలేదు ఇక్కడ మీరు చూస్తే
ఇక్కడ మీకు ఈ రోల్ మన కార్స్ ఉన్నాయండి. ఇవేంటంటే బోలెరో అండ్ అలాగే ఫోర్డ్ అలాగే దీనికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మోడల్స్ అన్ని కూడా ఏంటంటే సో మీరు చూస్తున్న వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ టోటల్గా ఇప్పుడు బొలెరో వెహికల్ ఇది ఇది వచ్చేసి 630,000 అండ్ ఇది వచ్చేసి 85,688 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. అండ్ మీరు ఇది కనుక చూసుకుంటే 2013 దీని అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మరో కారు ఉంది అండ్ ఇది వచ్చేసి 300,000 రూపాయలు చెప్తున్నారు ఫోర్డ్ ఫియెస్టా. అండ్ ఇది వచ్చేసి 76,031 అంటే 76,000 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్. అండ్ ఇక్కడ మరో కారు చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఏంటంటే మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మరో కారు చూస్తున్నారు మీరు. ఇది వచ్చేసి స్కోడా. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే 440,000 కిలో ప్రైస్ చెప్తున్నారు. అలాగే 12,122,397 కిలోమీటర్లు తిరిగింది. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 2008 మోడల్. అండ్ ఇక్కడ చూస్తే దీనికి సంబంధించిన ప్రైస్ ఇవ్వలేదు మనకి. అండ్ ఇది వచ్చేసి 500,000 రూపాయలు చెప్తున్నారు బ్రదర్. 500,000 రూపాయలు. అండ్ అలాగే దీనికి వచ్చేసి 85,602 కిలోమీటర్లు. అలాగే ఇది వచ్చేసి డీజిల్ వర్షను 2010 దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. ఇక్కడ మీరు చూస్తే 380,000 చెప్తున్నారు. అండ్ అలాగే ఇది వచ్చేసి కిలోమీటర్ రీడింగు 68,255. అండ్ అలాగే ఇది వచ్చేసి పెట్రోల్ వర్షను 2007 దీనిది. అలాగే ఇక్కడ 800,000 రూపాయలు చెప్తున్న కారు. ఇది వచ్చేసి టోటల్గా ఈ కార్కి సంబంధించి టిగోర్ ఇది. అండ్ 20,236 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్. అండ్ ఇక్కడ మరో కారు చూపిస్తున్నాం బ్రదర్. ఇది వచ్చేసి 500,000 రూపాయలు చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి వెంటో. అండ్ 62,961 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్ వర్షను 2012 దీనికి సంబంధించిన మోడల్. అండ్ ఇక్కడ మరో కారు ఉంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే కార్పొరేట్ సర్టిఫైడ్ అని చెప్పే ఒక లోగో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2010 అండ్ పెట్రోల్ వర్షను అండ్ హోండా సిటీ ఇది. అండ్ 2010 దీని మోడలు. అండ్ ప్రైస్ వచ్చేసి 440,000. అండ్ ఇక్కడ మీరు మరో కారు చూస్తున్నారు బ్రదర్. అండ్ ఇది వచ్చేసి 420,000 ప్రైస్ చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే 121,943 కిలోమీటర్లు తిరిగింది పెట్రోల్ వర్షను. అండ్ దీనికి సంబంధించి 2008 అనేది దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. అండ్ మీకు ఇక్కడ నేను మరో కారు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 868,060,000. అండ్ ఇది వచ్చేసి 29,418 కిలోమీటర్లు రీడింగు. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షను. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి 2015 అనేది దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇన్నోవా ఉంది 900,000 రూపాయలు. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇది డీజిల్ వర్షను. అండ్ ఇది వచ్చేసి 114,405 కిలోమీటర్లు తిరిగింది. ఇది వచ్చేసి డీజిల్ వర్షను. అండ్ యాస్టీస్గా దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 980,000. అండ్ ఇది 2010 దీనికి సంబంధించి. అండ్ ఇక్కడ నేను మీకు మరో కార్ చూపిస్తున్నాను సార్. ఇది వచ్చేసి 610,000. అండ్ ఇది వచ్చేసి 2012 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయరు. ఇది వచ్చేసి రెనాల్ట్ డస్టరు. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. 2012 అనేది దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయరు. అండ్ ఇప్పుడు దాకా నేను మీకు పెద్ద కార్లు చిన్న కార్లు ఈ రెండు చూపించాను. ఇప్పుడు నేను మీకు అటు సైడ్ మనం వెళ్తే మన మారుతికి సంబంధించి రిడ్జులు ఉన్నాయి, అలాగే హుండాయ్ కార్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా మిగతా కార్లు చాలా ఉన్నాయి. టోటల్గా ఇక్కడ 1,000 కార్లు ఉన్నాయి. ఈ 1,000 కార్లు కూడా ఏంటంటే మీరు చూస్తే ఇక్కడ రైట్ కార్ సెరగడ్డ అనేటప్పటికి దగ్గర దగ్గర మీకు మ్యాక్సిమం ఏ రకంగా చూసుకున్నా కూడా టోటల్గా మీకు 1,000 కార్లు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ సంబంధించి ఏంటంటే రైట్ కార్ సెరగడ్డ అని చెప్పి మీరు ఈవెన్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, దానిలో కూడా లాగిన్ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ కార్కి సంబంధించిన ధరలు కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఫైనల్ ప్రైసెస్ కాదు బ్రదర్స్. మీరు ఇక్కడికి వస్తే ఈ ప్రైసెస్ అనేవి కూడా నెగోషియబుల్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను మీకు చూపించే కారు వచ్చేసి ఫోర్డ్కి సంబంధించిన కారు. అండ్ ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2011 దీనికి సంబంధించిన మోడల్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్. అండ్ 310,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఫోర్డ్కి సంబంధించి ఫోర్డ్ ఫిగో 2011 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. అండ్ ఇది వచ్చేసి 275,000 కిలోమీటర్లు తిరిగింది. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ఫ్యూయల్. అండ్ ఇది వచ్చేసి 410,000 చెప్తున్నారు. అండ్ 71,336 కిలోమీటర్లు తిరిగింది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్.
ఇక్కడ మరో కార్ ఉందండి అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మీకు 310000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 68539 కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వర్షన్ 2010 దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను బ్రదర్ ఇది వచ్చేసి 365000 దీని ప్రైస్ అండ్ ఇది వచ్చేసి 63542 కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వర్షన్ 2012 దీని యొక్క మోడల్ అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ ఫోర్డ్కి సంబంధించి ఇది వచ్చేసి 265000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఫిగో అండ్ 51000 ఒక 192 కిలోమీటర్లు అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ 2010 అనేది దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు బ్రదర్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే హుండైకి సంబంధించిన కార్ ఒకటి ఉంది ఇది వచ్చేసి 410000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి i20 బ్రదర్ అండ్ 2011 దీని యొక్క ఇయరు అండ్ ఫ్యూల్ వచ్చేసి డీజిల్ అండ్ ఈ కార్లన్నీ కూడా మీరు చూస్తే ఇక్కడ అన్ని రకాల కార్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది బ్రదర్ అండ్ ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి అంటే దగ్గర దగ్గర ఒక 1000 కార్లు ఉన్నాయి సో మాక్సిమం ఏంటంటే మనము చెప్పాల్సి అంటే మీకు ఏ కార్స్ ఇష్టమో ఏ కార్స్ మీరు లైక్ చేస్తారో మీరు నాకు వీడియోస్ కామెంట్స్ పెడుతున్నందుకు మీ అందరికి ఒక మంచి వీడియో చేయాలని అనుకున్నాను అందుకని అన్ని కార్లు చెప్తున్నాను బ్రదర్ అండ్ ఇది వచ్చేసి 365000 వర్ణ అండ్ ఇది వచ్చేసి 2010 అండ్ ఇది వచ్చేసి 79022 కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండ్ బ్రదర్స్ ఇక్కడ ఒక బ్రదర్ ఎవరో మారుతి వ్యాన్ అడిగారు నిన్న బ్రదర్ ఇక్కడ ఒక మారుతి వ్యాన్ ఉంది బ్రదర్ 225000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఓమ్నికి సంబంధించి 75917 కిలోమీటర్లు తిరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వచ్చేసి 2012 అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ బ్రదర్ ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ ఇది ఫోర్డ్కి సంబంధించి దీని ప్రైస్ అయితే మనకు మెన్షన్ చేయలేదు బట్ ఇక్కడ ఒక స్కోడా ఉంది సో ఈ స్కోడా వచ్చేసి 550000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి స్కోడా ర్యాపిడ్ 62689 కిలోమీటర్లు తిరిగింది ఇది ఇది వచ్చేసి ఫ్యూయల్ వర్షన్ డీజిల్ అండ్ అలాగే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 అండ్ మీరు చూస్తే కనుక ఇక్కడ ఇంకో కార్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి టాటా ఇండిగో ఇది వచ్చేసి 109030 కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వర్షను అండ్ ఇది వచ్చేసి 2004 అండ్ ప్రైస్ వచ్చేసి 130000 ప్రైస్ చెప్తున్నారు దీన్ని అలాగే ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి 285000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి విస్టా అండ్ ఇది వచ్చేసి 88339 కిలోమీటర్లు చెప్తున్నారు అలాగే ఇది వచ్చేసి డీజిల్ వర్షను అండ్ మీరు కనుక చూసుకుంటే ఈ కారు కూడా మీకు 285000 ఉంది అలాగే ఇక్కడ మరో కారు ఉంది బ్రదర్ ఇది వచ్చేసి 230000 చెప్తున్నారు 62364 కిలోమీటర్లు తిరిగింది ఎసెంటు ఇది వచ్చేసి పెట్రోల్ వర్షను 2008 అనేది దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇక్కడ ఉన్న ఇంకా మరో 2 ఎసెంట్లు ఉన్నాయి దీనికి సంబంధించి రేట్లు అయితే మనకు మెన్షన్ చేయలేదు అలాగే ఇక్కడ మరో కారు చూపిస్తున్నారు బ్రదర్ ఇది వచ్చేసి గెడ్జు అండ్ 63181 కిలోమీటర్లు 2006 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయరు 185000 చెప్తున్నారు అలాగే దీని ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ 2006 అనేది దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అలాగే ఇక్కడ మీరు మరో కారు చూస్తున్నారు బ్రదర్ ఇది వచ్చేసి 195000 ఉంది అండ్ అలాగే దీని యొక్క మోడల్ వచ్చేసి గెడ్జ్ అండ్ ఇది వచ్చేసి 2007 పెట్రోలు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఈ కార్ కూడా మీకు 295000కే ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి హుండైకి సంబంధించి గెడ్జ్ అండ్ ఇది వచ్చేసి 190000 అండ్ 2006 81282 అనేది దీని కిలోమీటర్ మైలేజ్ అలాగే ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి 195000 దీని ప్రైస్ చెప్తున్నారు ఇది వచ్చేసి మోడల్ గెడ్జ్ అండ్ ఇది వచ్చేసి 2007 79096 కిలోమీటర్లు తిరిగింది ఇది కూడా పెట్రోల్ వర్షన్ ఇక్కడ నానో ఈ నానోకి సంబంధించి ఏంటంటే కార్స్ అంటే చాలా మన టాటాకి సంబంధించిన బెస్ట్ కార్స్ బ్రదర్ ఇవి అండ్ ఇది వచ్చేసి 115000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 191037 కిలోమీటర్లు తిరిగింది 2012 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి 215000 చెప్తున్నారు ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 100000 నానో అండ్ ఇది వచ్చేసి 100000 నానోతో 49264 కిలోమీటర్లు దీని యొక్క కిలోమీటర్స్ అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ఫ్యూయల్ 2012 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి 115000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి నానో 2012 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ పెట్రోల్ అండ్ ఇవన్నీ కార్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు నేను చూపించిన కార్స్ ఇవన్నీ ఒక బ్రాండ్స్ అంటే నానోకి సంబంధించి ఇండికాకి సంబంధించి అలాగే హుండైకి సంబంధించి ఇక్కడ మీకు నేను మళ్ళీ మరో కార్ చూపిస్తున్నాను బ్రదర్ ఇవన్నీ సాంత్రోలు ఇక్కడ ఒక సాంత్రం ఉంది దీనికి సంబంధించిన ప్రైస్ అయితే మనకు మెన్షన్ చేయలేదు ఇక్కడ ఇంకో సాంత్రం ఉంది ఇది వచ్చేసి 76000 ఇది వచ్చేసి దీనికి సంబంధించిన కిలోమీటర్ రీడింగ్ అంత క్లియర్గా లేదు సో దీని గురించి నేను మెన్షన్ చేయలేదు ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ 195000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 2007 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్
అండ్ ఇక్కడ మరో సాంత్రం ఉంది బ్రదర్ అండ్ ఇది వచ్చేసి 2,30,000 చెప్తున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం ఇది సాంత్రో పెట్రోల్ వర్షన్ దీనికి సంబంధించి కూడా మనకి అంత క్లియర్ గా కిలోమీటర్స్ రీడింగ్ అనేది లేదు అండ్ ఇది వచ్చేసి 2,10,000 అండ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ 2007 ఇది వచ్చేసి సాంత్రో 2,10,000 చెప్తున్నారు అలాగే ఇక్కడ మరో కార్ ఉంది ఇది కూడా 2,10,000 చెప్తున్నారు ఇది వచ్చేసి 2007 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 79,447 కిలోమీటర్లు తిరిగింది ఇది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది సో ఈ కార్ కూడా 2,10,000 చెప్తున్నారు సో దీనికి రెండు ఫీచర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అండ్ ఇక్కడ మరో కార్ ఉంది దీనికి సంబంధించినైతే మనం ఏం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ 189,000 జెన్ ఎస్టీలో ఉంది 2007 అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి 49,247 కిలోమీటర్లు తిరిగింది అండ్ ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 2,70,000 చెప్తున్నారు ఇది వచ్చేసి 59,293 అండ్ ఇది వచ్చేసి 2012 అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్ ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ అండ్ ఇది వచ్చేసి 2,20,000 చెప్తున్నారు ఇది వచ్చేసి 61,967 చెప్తున్నారు అండ్ అంటే దీని మైలేజ్ ఇది 61,964 అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ 2009 అనేది దీని యొక్క మోడల్ అండ్ ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఏంటంటే 400,000 రూపాయలు దీని యొక్క ప్రైసు అండ్ ఇది వచ్చేసి మోడల్ పల్స్ అండ్ ఇది అండ్ ఇది వచ్చేసి 60,469 కిలోమీటర్లు చెప్తున్నారు ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 2012 అనేది దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఇక్కడ మరో కార్ చూపిస్తున్నాను బ్రదర్ ఇది వచ్చేసి 450,000 దీని ప్రైస్ పల్స్ ఇది వచ్చేసి 117,002 కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ అండ్ ఇది వచ్చేసి 2015 దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ సో 150,000 చెప్తున్న ఈ కారు ఏవియో అండ్ ఇది వచ్చేసి 59,406 కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2007 అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి 150,000 చెప్తున్నారు బ్రదర్ అండ్ ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేయలేదు ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 425,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 2015 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ హోండా బ్రియో అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి 52,408 దీని యొక్క మైలేజ్ అదే తిరిగిన కిలోమీటర్లు అండ్ ఇది వచ్చేసి 2015 దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇక్కడ మరో కార్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి 400,000 రూపాయలు చెప్తున్నారు ఇది వచ్చేసి 68,35 కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి 2013 దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఇక్కడ మరో కార్ చెప్తున్నారు బ్రదర్ ఇది వచ్చేసి నిస్సాన్ మైక్రా అండ్ ఇది వచ్చేసి 420,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 61,104 కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 2012 సో ఇప్పుడు నేను మీకు చూపించిన కార్స్ అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఇవన్నీ చెప్పడం జరిగింది బ్రదర్స్ అండ్ ఈ లైన్లో కూడా మీకు నేను చెప్పాను కదా టోటల్ 1,000 కార్స్ ఉన్నాయని చెప్పాను సో ఈ టోటల్ 1,000 కార్స్లో మ్యాక్సిమం అంటే మీకు ఏ కార్ నచ్చుతుందో తెలియదు కాబట్టి మ్యాక్సిమం కార్లన్నీ చూపిస్తున్నాను మ్యాక్సిమం అంటే నాకు తెలిసి ఇంకా మనం ఇంత పెద్ద వీడియో చేసినా కూడా ఇంకా చాలా మటుకు కార్లు అనేవి మిగిలిపోతాయి సో మ్యాక్సిమం కవర్ చేసే పనిలో ఉన్నాను ఇది వచ్చేసి 630,000 చెప్తున్నారు ఇది వచ్చేసి బొలేరో అండ్ ఇది వచ్చేసి 89,346 కిలోమీటర్లు తిరిగింది డీజిల్ వర్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి 2013 630,000 అండ్ ఇక్కడ మహేంద్ర సంబంధించిన జీపు కార్ ఉంది అండ్ అలాగే ఇక్కడ మహీంద్రా ఉంది అలాగే ఇక్కడ హ్యుండై ఉంది అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే కస్టమర్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సంఘటన కూడా మీరు ఇక్కడ చూడొచ్చు టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తున్నారు ఇక్కడ అలాగే ఇక్కడ హ్యుండైకి సంబంధించిన కార్ ఉంది అలాగే ఇక్కడ చెవ్రోలెట్ అంటే ఒక చెవ్రోలెట్ కారు 230,000 దీని ప్రైస్ చెప్తున్నారు అండ్ అలాగే ఏంటంటే దీనికి సంబంధించి 50,373 కిలోమీటర్లు తిరిగింది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 295,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి 62,180 అంటే 62,188 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ వర్షన్ 2013 290,000 చెప్తున్నారు అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మరో కారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేయలేదు అండ్ ఇక్కడ చాలా 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 కార్స్ ఉన్నాయి బ్రదర్ ఎందుకంటే టోటల్ నేను మీకు ఇందాక చెప్పినట్టు 1,000 కార్స్ యాడ్ ఇది చాలా పెద్దది సో ఇక్కడ మీరు చూసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మరో కార్స్ అంటే ఈ లైన్లో కూడా మనకి మరో కార్స్ ఉన్నాయి సో ఈ లైన్కి సంబంధించినవి కూడా మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఏంటంటే స్విఫ్ట్ ఉంది అండ్ అలాగే ఇక్కడ హుండై ఉంది అండ్ హుండైకి సంబంధించి ఏంటంటే 310,000 దీని ప్రైస్ చెప్తున్నారు 62,413 దీని యొక్క కిలోమీటర్ రీడింగ్ అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్ 2010
सो इक स्विफ्ट कार मरोटी सो दी संबंधी मैं इंका यमी मेन अंड इक एम लक्षल अरवे एडल रूल याबे किलोमीटर तिगे डीजिल वर्षन अंड अट देम टाइम रूल पदना दीन ओक मोडल इधे वैगनार इच्छे मूड लक्षा पद वेल चुत डेबई नाग वेल ईद नलब दीन ओक किस रीडिंग अंड इधे रूंवे पदकोड़ पेट्रोल इकड मो कच्चे नागल इवे नागल मुफ्ई याबे नाग वेल नागल एन किमीटर तिगे रूंवे पन्े दीन मैनुफाक्चरिंग इयर पेट्रोल वर्षन अला इक मारते चूस मोडिफाइड एवरकना ड्रैविंग कोसम मारते कावे इकड़कोच्छ अलागे ट्रियो अभी मो कड़ी अलागे चूस हुंडाई की संबंधी कार इकड़ी ब्रदर अंडे आर लक्षल अरवे वेल चुत अंडे डेबई वेल रूल पन्े किलोमीटर तिगी अंडे 2011 वर्ना इकड़ मो क्रदर अंडे एंटे फोर्ड की संबंधी 370,000 किलोमीटर चुप्त 62,140 किलोमीटर तिगी डीजिल वर्षन अंड अट सेम टाइम इधे मोडल 2013 सो इन कर्स चूड़ा इकड़ोटी अलागे चूस रईट कर्स की संबंधी टोटल अटे वाले मोतम अटे रईट कर्स पूर्ति चकअप इक एग्जिक्यूटिवे टोटल अंत चकअपी कर् पर्फेक्ट कंडीशन इतारनम अंक इक सर्टिफाइड कर्स दुरकताई अंड इक यह सारे चूंत मारते संबंधी इक अलागे वो वर्क चूंत इवीं रईट कर्स चला पर्फेक्ट कस्टमर की एट इबंध लेकिन वाले मत टेक्निकल परना पर्फेक्टे अंकन 1000 कर्स चूपा सो ई 1000 कर्स की संबंधी ने चाल मटू मोडल्स कर्स चूपा अंड इक इंका कर्स उ सो दी संबंधी कर्स एंकंटे इप्डवरकू नूप्चि अट सैड सो इन नैन इट सैड की संबंधी चुप्तान अंड अला चूसते इधे 420,000 इधे 35,433 किलोमीटर जिंदगी अंड इधे 2013 अंड इधे 420,000 दीन प्रईस अंड इक मो की संबंधी प्रईस मैं मेन बट इकड इंको कच्चे 320,000 इधे 2010 अंड 65,411 दीन ओक किलोमीटर सीडिंग अभी डीजिल अंड अलागे इक मो कच्चे 380,000 दीन ओक प्रईस अंड 78,401 दीन ओक मैलेज अंड इधे 2012 डीजिल अंड इधे मो क्ल 40,000 अंड 79,323 अंड इधे डीजिल वर्षन अंड इधे 2010 340,000 अंड इधे इक मो कच्चे 340,000 अंड इधे 79,856 किलोमीटर तिगे डीजिल वर्षन अंड इधे 2010 दीन ओक मैनुफाक्चरिंग इयर इक मो कच्चे 485,000 दीन ओक प्रईस अंड 79,278 दीन